ఈ ఉద్యానవనం దేవుడు సృష్టించిందే కాకపోతే ఈ తోటలో ఉన్న దేవుడు సోమరువాడు ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. బిడ్డ నీ ఉద్యానం దేవుడిది, నా ప్రియరాల నువ్వు మూయబడిన ఉద్యానం, నువ్వు తోటవి, దేవుడు నాటిన తోటవి. ఎలా ఉండాలి తెలుసా? మూయబడి ఉండాలి, మూయబడి ఉండాలి. మూయబడిన తోటలో సుందరం ఉండాలి. ఈ సోమరువాడి తోట మూసుకోలేదు, సుందరంగా లేదు. వాడు ఒక సోమరువాడు. చాలా మంది సంఘాలు, చాలా మంది విశ్వాసులు ఎవరన్నా తెలుసా, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేనటువంటి సోమరతనంలో ఉన్నాయి. రక్షణ తీసుకుంటారా, భూమిని అలా వదిలేస్తారు. చాలా మంది భూములు అలా వదిలేస్తే ఏమవుతాయి, మొండ్ల దుప్పలు, గచ్చబొదలు, అడ్డమైన చెట్లన్నీ మొలుస్తాయి. అదే రైతుకి జ్ఞానం ఉండి ఆసక్తి ఉండి పొలం చేసుకున్నాడు అనుకోండి, ఆ పొలం నిండైన పంట చేత కలకల్లాడుతుంది. చెప్పులు కొడి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. సోమరువాణి చేను నేను దాటిరాగా. నా ప్రియురాలా, సుందరి, నీ ఉద్యానవనం నువ్వు ఎలా చేసుకున్నావు? సోమరతనంతో ఉంటున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా చూసుకుంటున్నావు? సోమరతనం. సోమరివాణి చేను నేను దాటిరాగా. నీ జీవితమే దేవునికి ఒక మంచి ఉద్యానం. ఆ ఉద్యానం ఎలా ఉండాలంటే మూయబడిన ఉద్యానం. చెప్పులు కొడి స్తోత్రం చెప్తాం. ఎలా ఉండాలి? మూయబడిన ఉద్యానం. నీ ఉద్యానం జాగ్రత్తగా నాటుకోవాలి. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా, దేవుడు రాకడొచ్చేంత వరకు, దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు, దేవుని ఎదుట శక్తివంతంగా నిలబడేటువంటి శక్తి నీ ఆత్మీయ జీవితానికి ఉండాలి. అందుకే తిమోతికి పౌలు చెప్తున్న, కుమారుడా నీకు నీవే భక్తిలో సాధకం చేసుకో. ఏం చేయాలంట? భక్తిలో, భక్తిలో సాధకం నీకు నువ్వే. అది ఎవరో నేర్పించేది కాదు, ఎవరో బలవంతంగా నెత్తి మీద పెట్టేది కాదు. బలవంతంగా నీ భార్య చర్చికి రా, చర్చికి రా అంటే నీ భార్యని నా ఎంత మంచిగా చెప్తున్నా అంటావా? అను చీ నువ్వు నాకు చెప్తే నేను వస్తాను కూడా అంటావు. హల్లెలూయా. ఇందుకు మంచి చెప్పిందా, చెడ్డ చెప్పిందా? మంచే చెప్పింది. ఏమంటున్నావా? వినట్లేదు. అదే నీకు నువ్వే, నేను చర్చికి వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళాలంటే పొద్దున్న లేవిస్తావు, స్నానం చేస్తావు, తల స్నానం చేస్తావు, బట్టలు వేసుకుంటావు, ముందే బైబిల్ పెట్టుకుంటావు. అది ఆశీర్వాదం నీకు. అల్లు చెప్తా, హల్లెలూయా. అందుకే తిమోతికి పౌలు చెప్తున్నా, నీకు నువ్వే సాధకం చేసుకో. భక్తిలో సాధకం చేస్తే ఇహమందును పరమందును ఒప్పలాభ సాధనం. లోకంలో సాధకము కొంచెం మట్టిగా ఉపయోగపడుతుంది, భక్తిలో సాధకము చేస్తే ఇహమందును పరమందును నీకు గొప్పగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. సోమరివాడు, తన ఆత్మీయ జీవితాన్ని చూసుకోలేని సోమరివాడు, భక్తి జీవితంలో ప్రార్థన చేయలేని సోమరివాడు, ఉపవాసం లేని సోమరివాడు, చర్చికి రాలేని సోమరివాడు, కనీసం బైబుల్ చదవలేని సోమరివాణి యొక్క ఉద్యానవనం నేను దాటిరాగా, తెలివి లేని వాడిని ద్రాక్ష తోట నేను దాటిరాగా. ఈ సోమరివాడు తర్వాత వీడికి ఏమి లేదు చెప్పాలి, ఏమి లేదు. మీ ఆత్మీయ జీవితాలు కట్టుకునేటటువంటి తెలివి నీకు ఉండాలి. యేసు ప్రభుతో నడిచేటువంటి తెలివి నీకు ఉండాలి. అనోకు దేవునితో నడిచాను, దేవుడు అతన్ని కొనిపోయాను. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతే నువ్వు తెలివి లేనివాడివి.